ఎంన్యూస్కి స్వాగతం. నా పేరు ఆనంద్. కుటుంబ కలహాల నేపథ్యంలో పొలమూరి విజయమోహిని అనే మహిళను ఆమె భర్త పొలమూరి చంద్రశేఖర్ కత్తితో నరికిన సంఘటన తూర్పుగోదావరి జిల్లా అల్లవరం మండలం కుమరగిరి పట్టణంలో చోటు చేసుకుంది. అనంతరం భర్త పొలమూరి చంద్రశేఖర్ పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. తీవ్ర కత్తి గాయాలకు గురైన విజయమోహిని అమలాపురంలోని ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఉంది. ప్రస్తుతానికి ఆమె పరిస్థితి విషమంగానే ఉన్నట్లు డాక్టర్లు చెబుతున్నారు. మృతి చెందిన చంద్రశేఖర్ గతంలో కూడా కుటుంబ కలహాల నేపథ్యంలో మేనల్లుడిని హత్య చేసి జైలు శిక్ష అనుభవించినట్లు స్థానికులు చెబుతున్నారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈరోజు అలవర మండలం కొమగిరిపట్నం గ్రామంలో పూలతోట అనే కాలనీలో ఈ భార్యాభర్తలు మనస్పర్ధల కారణంగా భర్త పొలమూరి చంద్రశేఖర్ అనే అతను తన భార్య అయినటువంటి విజయమోహిని కత్తితో నరకడం జరిగింది. అయితే ఆవిడకి బలమైన గాయాలు తిరిగి ఎక్కువగా తీవ్రమైన రక్తస్రావం జరగడం జరిగింది. ఈ లోపుగా ఆవిడని నరికానని చెప్పి ఇద్దరు కూడా ఇంట్లోకి వెళ్ళి పురుగుల మందు సేవించడం జరిగింది. అయితే పురుగుల మందు సేవించడం వల్ల ఆయన చనిపోయాడు. అయితే ఈవిడికి తీవ్ర గాయాలతో ఉన్న ఆవిడని హాస్పిటల్లో జాయిన్ చేయడం వల్ల ఆవిడకి చికిత్సను అందజేయడం జరుగుతుంది. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నాం. మరిన్ని తాజా వార్తల విశేషాల కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి.